ఆ టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ విషయం ఎంత సంచలనానికి దారితీస్తుందో మన అందరికీ తెలుసు. సో ఈ కథలో రోజుకు ఒక కొత్త ట్విస్ట్లు అయితే మొదలవుతున్నాయి. సో దానిలో భాగంగా ఈడీ ఇందులోకి ఇన్వాల్వ్ అవబోతుందని చెప్పి ఈ మధ్య కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ లేదా అది ఇతర పార్టీల వర్గాల నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇందులోకి ఈడీ అయితే ఇన్వాల్వ్ అవుతుంది అంటున్నారు. సో అసలు ఈడీ పాత్ర ఎందుకు ఇందులో ఉంటుంది అండ్ దీనిలోకి ఈడీ రావాల్సిన అవసరం ఏంటి? సో విషయాలన్నింటి గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు అయితే ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సో మనకి అందరికీ తెలిసిన టాపిక్ టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్. సో ఇందులోకి కొత్తగా ఈడీ ఇన్వాల్వ్ అవబోతుంది అని చెప్పేసి మనకి వార్తలు అయితే జోరుగా వినిపిస్తున్నాయి, వాటిలో ఎంతవరకు నిజాలు ఉన్నాయి సార్? యా, ఇప్పుడు ఈ టీఎస్పిఎస్ పేపర్ లీకేజీలో ఈడీ దర్యాప్తు చేయబోతుంది అనే వార్త వైరల్ అవుతుంది. ఇది సహజంగా సోషల్ మీడియాలో సోషల్ ప్లాట్ఫారం మీద వైరల్ అవుతే కొంచెం మనం అది నమ్మడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ మెయిన్ స్ట్రీమ్ న్యూస్ మీడియా కూడా ఇదే వార్తని త్వరలో ఈడీ పర్యవేక్షణించింది, ఈడీ దర్యాప్తు చేయబోతుంది, తగినటువంటి దందుకు తగినటువంటి ఏర్పాట్లు ఈడీ అధికారులు ఈ కేసును స్టడీ చేస్తున్నారు అనే వార్తని మెయిన్ స్ట్రీమ్లో చూశాం. కాబట్టి బహుశా ఇది ఈడీ త్వరలో ఈడీ దర్యాప్తులోకి వెళ్ళిపోతుందని అని అంచనా వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్లో వచ్చిన వార్త ప్రకారం చూసినా ఈ కేసు తరహా చూసినప్పుడు ఈడీ అధికారులు దర్యాప్తు చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు ఇది ఖచ్చితంగా ఈడీ చేతుల్లోకి వెళ్ళే అవకాశం ఉందంటారా? ఇక్కడ ఈడీ ఎప్పటికి వెళ్తుంది అంటే జనరల్గా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, ఇది ఏంటంటే మనీ లాండరింగ్ అంటే మన పరిమితి మించినటువంటి లేదా చట్టం అనుమతించని మనీ వ్యవహారాలు జరిగినప్పుడు చట్ట పరిధిలో జరగకుండా చట్టం నిషేధించిన పరిమితులు దాటి ఎవరైనా మనీ లాండరింగ్ చేస్తే, మనీ వ్యవహారాలు చలామణీ చేస్తే, ఆ చలామణి ద్వారా ఆస్తులు కూడబెట్టినా సమాజానికి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా ఇలాంటి సందర్భంలో అధిక మొత్తంలో జరిగిన మనీ చీటింగ్ వ్యవహారాలకి ఈడీ ఎన్ఫోర్స్మెంటు దర్యాప్తు చేస్తుంది. అది చట్టం ఉన్నటువంటి విధానం. సో ఇక్కడ జనరల్గా ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ విషయంలో అంటే ఫారెన్ అంటే విదేశాలతో వర్తకం చేస్తున్నప్పుడు చట్ట పరిధిలో జరిగినప్పుడు లేదా ఎవరైనా సరే మనీ చీటింగ్ చేసి బాగా డబ్బులు మాస్గా కలెక్ట్ చేస్తున్నప్పుడు ఈ విదేశాలకు పారిపోయినటువంటి వ్యక్తులు చీటర్సు ఇలా మనీకి సంబంధించి అధిక మొత్తంలో మనీ దుర్వినియోగం అయినప్పుడు చలామణి అయినప్పుడు ప్రభుత్వానికి కానీ సమాజానికి కానీ నష్టం చేసినప్పుడు ఇలాంటి కేసు విషయంలో ఈడీ పరిధిలోకి వెళ్తుంది. సో ఇక్కడ మరి ఇది టీఎస్పిఎస్ పేపర్ లీకేజీ కదా సార్, ఈ లోకల్ ఆల్రెడీ సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు, మరి ఇది ఈడీకి ఎట్లా అవకాశం ఉందని మనం ఒకసారి ఆలోచించుకుంటే ఇక్కడ జరిగింది ఏమిటంటే పేపర్ లీకేజీ మొదట ఒక పేపరే లీక్ అయింది అనుకున్నప్పటికీ దర్యాప్తులు సిట్ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉంటే ఇప్పుడు ఈరోజుకి కూడా 12 మించినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయడం, ఒకటి కాదు 4 పేపర్ లీక్ అయినటువంటి వార్తలు అందడం దర్యాప్తులో భాగంగానే, దాంతోపాటు ఈ పేపర్ లీకేజీలో బెనిఫిషియర్స్ మధ్య డబ్బులు లక్షల లావాదేవీలు జరిగినట్టుగా మనం వింటున్నాం. అంటే కేవలం తానే చెప్పారు, మన మొదటి అక్యూజర్ అయితే ప్రవీణ్ కానీ రేణుక కానీ చెప్తుంది ఏమిటంటే 10 లక్షల రూపాయలకు అది కొనుగోలు చేసినట్టు, తిరిగి మళ్ళీ వాళ్ళు 15 లక్షలకు ఇట్లా ఎవరికో అమ్ముకున్నట్టుగా మనం ఇంట్లో, అంటే టోటల్ కూడా 10 లాక్స్ 25 లాక్స్ ఎబో దాటిపోయింది. సో ఇక మనీ ట్రాన్జాక్షన్స్ విషయంలో పరిమితి మించినటువంటి పెద్ద అమౌంట్ ఉంది కాబట్టి బహుశా ఈడీ పరిధిలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇలా వెళ్ళవచ్చా లేదని కూడా ఈడీ అధికారులు మా పరిధిలోకి వస్తుందా లేదా తగిన న్యాయ సలహాలు న్యాయ సమీక్ష చేస్తున్నట్టు కూడా ఒక వార్త, అదే మెయిన్ స్ట్రీమ్లో రాశాడు. సో ఒకవేళ ఇదే నిజమైతే తన పరిధిలోకి వెళ్ళేది ఉంటే ఈడీ జోక్యం చేసుకుంటుందేమో అని మనం అంచనా వేయచ్చు. ఎందుకంటే ఇక్కడ రెండు ఉన్నాయి, ఇది కేసును చట్ట పరిధిలోనూ చట్ట విధానంగా చూస్తున్నది కాకుండా రాజకీయ కోణం కూడా చూడాలి మనం. ఇది ఒక విశ్లేషణక ఒక విశ్లేషకుడికి, ఎందుకంటే ఇదేం జరిగినా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఉద్దేశంగానే చూస్తాం ఏం జరిగినా కూడా. సో ఇక్కడ జరుగుతున్న అధికార పార్టీ సిట్ అంటే రాష్ట్ర అధికారుల చేతుల్లో ఉంటుంది, దానికి అధికారులు కూడా రాష్ట్ర పాలనా యంత్రాంగం కాబట్టి మేము దాన్ని సహకరించము మేము నమ్మము, దీన్ని కేంద్ర పరిపాలన విభాగంలో ఉన్న సిబిఐకి ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సో మరి ఇక్కడ వాళ్ళు అడిగే ఉద్దేశము కేసును తారుమారు వాళ్ళు చేస్తారని, కేసును తారుమారు వీరు చేస్తారని జరుగుతున్న తరుణంలో ఇక్కడ ట్రాన్జాక్షన్ యొక్క లిమిట్స్ అమౌంట్ ప్రకారం చూస్తే కేంద్ర అధీనంలో ఈడీ అధికారుల చేతికి వెళ్ళవచ్చని మనం అంచనా వేయచ్చు. సరే రేపు అది వాళ్ళ దర్యాప్తు చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందని చూడాలి. సార్, ఇది గతంలో ఇదే టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ విషయంలో
మన కేటీఆర్ గారు అంటే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నందుకు కారణంగా ఆయన కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి మనం మాట్లాడుకోవడం కూడా జరిగింది. అండ్ చాలామంది సోషల్ మీడియాలో ఇలాంటి సర్క్యులేట్ కూడా చేశారు. అప్పుడు ఆయన ఇన్వాల్వ్ చేయబోతున్నారు అంటే ఈడీ అధికారులు. ఇప్పుడు అదే ఇక్కడ ఏమంటున్నారంటే, మొదటి నుంచి కూడా ఇక్కడ రెండు రకాలంటి వాదనలు వింటూ ఉన్నాం. ఏమిటి అంటే, ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ అయినా చెప్పొచ్చు లేదా దర్యాప్తు విధానంలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒక ఇద్దరు వ్యక్తుల స్వార్థం వల్ల ప్రవీణ్ అండ్ ఆ రేణుక రాజశేఖర్ యొక్క వాళ్ళ స్వార్థం వల్ల జరిగిన స్కామ్ అని చెప్తున్నారు. లేదు లేదు, ఆ రాజశేఖర్ కానీ ఆ ప్రవీణ్ కానీ వీళ్ళు సాంకేతిక విభాగం అంటే కంప్యూటర్ ఆపరేటర్గా వాళ్ళు టెంపరీ జాబ్కి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు. సో కంప్యూటర్ అంటే ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ అంటే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇలా లింక్ చేస్తూ ఆయనకు అంటూ ఇస్తున్నారు. తను ఆయన ప్రమేయంతో జాబ్లో చేరారని, ఆయన సూచన మేరకు అలా పనిచేశారని వీళ్ళు ఆరోపిస్తున్నారు. లేదు లేదు, ఆ రాజశేఖర్ అనే వ్యక్తి మీ బీజేపీ పార్టీ కార్యకర్తగా ప్రచారంలో ఉన్నారు, అసలు మీ బీజేపీ పార్టీ ఏదైనా స్కామ్కుతో పాల్పడిందని వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ విధంగా ప్రత్యర్థులు ఈ ప్రతికార పక్ష ప్రతి ఒక్కరు కూడా ఆరోపించుకుంటూనే ఇక్కడ దాంట్లో ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కానీ లేదా బండి సంజయ్ బీజేపీ నుంచి కానీ, పలానా ఒక ఊరిలో ఇంతమందికి ర్యాంక్స్ వచ్చాయి, ఇంతమందికి 100 మించి మార్కులు వచ్చాయి, ఒకే ఊరిలో 5 వచ్చాయి, ఒకే డిపార్ట్మెంట్ 8 వచ్చాయి, ఇలా రోజు ఒక రాజకీయ ఆరోపణలు చేస్తూ బహిరంగంగా ఉపన్యాసాలు ఇవ్వడం చేస్తుంటే, సిట్ అధికారులు ఏం చేశారు, మీ దగ్గర ఉన్న ఎవరైతే పేపర్ లీకేజ్ ఉంది, నేరానికి పాల్పడ్డారా అని మీరైతే చెప్తున్నారో వాళ్ళ మీ దగ్గర ఉన్న సమాచారం తాలూకు ఆధారాలు మాకు ఇవ్వండి అని చెప్పి నోటీసులు ఇవ్వడం, బండి సంజయ్ అయితే నేను అసలు మిమ్మల్ని ట్రస్ట్ చేయను ఇవ్వనని చెప్పడం, ఆయన ఇట్లా ఇస్తూనే రోజో తీరు ఆరోపణలు చేస్తుంటే కేటీఆర్ గారు ఏం చేశారు, వాళ్ళకు ఒక లీగల్ నోటీస్ పంపించాడు. మీరు నా ప్రమేయం లేకుండా నాకు ఎలాంటి సంబంధం లేని కేసులో నా పేరును బదనాం చేస్తున్నారు, సో మీరు తప్పుడు ఆరోపణ చేస్తున్నారు, ఒక వారం రోజుల లోపు మీరు ఇంకా మీరు తప్పుడుగా ఆరోపించినటువంటి నిరాధారమైన ఆరోపణ వెనక్కి తీసుకోకపోతే నేను మీ మీద పరువునష్టం 100 దావా నేను షూట్ చేయబోతున్నాను, మీరు ఎందుకు సంజయ్ శివనకూడదు అని చెప్పి లెటర్ ఇచ్చాడు. సో వాటికి వాళ్ళు ఎలా స్పందిస్తారో చూద్దాం. వాస్తవానికి ఇక్కడ ఏంటంటే, ఒకరినొకరు ప్రత్యర్థులు ఒకరికొకరు ఒకరి మీద ఒకరు ఆరోపణ, వాళ్ళు మా దగ్గర ఆధారంలో ఆయన అతను అంటాడు, మీరు నిరాధార ఆరోపణ చేసిన 100 అంటారు. ఈ తరుణంలో ఇది ఈడీ పాయింట్ ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చింది. రేపు పొద్దున మరి అది ఎలాంటి అవకాశాలు ఉన్నాయో వేచి చూడాలి మనం. సరే, దీన్ని మన రాజకీయ కోణంగా చూస్తే బీజేపీకి అండ్ బీఆర్ఎస్ పార్టీకి రెండు ఆపోజిట్ పార్టీస్ అండి. అండ్ ఇప్పుడు మనకి లిక్కర్ స్కామ్లో కేసీఆర్ గారు అమ్మాయి కవిత కూడా ఢిల్లీలో ఆల్రెడీ విచారణకు వెళ్ళడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ వీటిని బట్టి చూసుకుంటే ఇదొక కక్ష సాధింపు చర్యలుగా మనం తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్థల దుర్వినియోగం, ప్రతిపక్షాలను లేదా తనను కాదు అన్న వాళ్ళని వీళ్ళని సంస్థల ద్వారా వేధించడం అనేది ఎక్కువగా ఇన్పడుతుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో పూర్వంలో చాలా తక్కువ ఉండేది, అక్కడ లేదని చెప్పలేము, అక్కడ కూడా తక్కువగా వినపడే ఆరోపణలు. ఇది మాత్రం తరచు రోజు ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి విభాగంలోనూ ఈ కేంద్ర పర్యాలలో ఉన్నటువంటి బీజేపీ మీద ఈ వేధింపు చర్యలు మనం వింటూనే ఉన్నాం. సో తను వింటూనే కాకుండా వాళ్ళ ప్రతినిధుల తరఫున మనం చూసాం ఫామ్ హౌస్ కేసులో సీసీ కెమెరాల సాక్షిగా వాళ్ళే ఒప్పుకున్నారు. సరే, వాళ్ళు ఇప్పుడు కోర్టులో సాక్షి నిలబడుతుందా లేదా అనేది సెకండ్ క్వశ్చన్ అయినప్పటికీ, మీరు మేము చెప్పినట్టు కానీ మాకు అనుకూలంగా పనిచేయకపోతే మీకు ఈడీలు రైడీలు ఉంటాయి, మీరు మాతో ఉంటే దోస్తుగా ఉంటారని చెప్పి కెమెరాల సాక్షిగా చెప్పారు. సో ఇటు ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్టు లేదా ప్రజల్లో ఉన్నటువంటి అవగాహనలు కానీ జరుగుతున్న పరిణామాల ప్రాబిలిటీ చూస్తే ఈ సంస్థల ద్వారా ఇతర రాజకీయ పార్టీలను వేధించడం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆల్రెడీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మీద లిక్కర్ స్కామ్ అనేది ఒక రాజకీయ వేధింపు అని, ఆల్రెడీ ఈ రాజకీయ వేధింపు కారణంతో మనల్ని వేధిస్తున్నామని చెప్పి కవిత గారు సుప్రీంకోర్టు ఆశ్రయించడం, మళ్ళీ ఈ తరుణంలోనే అనుకోకుండా ఈ టీఎస్పీఎస్ పేపర్కు లీకేజ్ కూడా, సో మళ్ళీ కేంద్ర అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కనుసన్నల్లో పనిచేస్తున్నటువంటి వీళ్ళు ఆరోపిస్తున్నట్టుగా ఉన్నటువంటి మళ్ళీ ఈడీకి వెళ్ళడం, ఇవన్నీ రాజకీయ పరిణామాలకు ఎలా మారుతాయో అనేది వేచి చూడాల్సింది. సార్, మరి ఇప్పుడు ఫైనల్గా వీటన్నిటి జరుగుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వీటన్నిటిపైన మీ అభిప్రాయం లేదా మీ కామెంట్ చేయమంటే మీరు ఏం చెప్తారు సార్? ఎప్పుడైనా రాజకీయ ఆరోపణలు ఎలా ఉన్నా దురదృష్టవశాత్తు స్వతంత్రంగా పనిచేసేటువంటి ఈడీ సంస్థలు కానీ దర్యాప్తు సంస్థలు కానీ సిఐడి సంస్థలు కానీ వాటి మీద కూడా రాజకీయ ఆరోపణలు రావడం దురదృష్టకరం. కానీ అలాంటి సంస్థలు చట్టం ఎప్పటికైనా సరే తన పని తాను చేసుకుంటూ పోతుంది, ఏం చేసినా కూడా చట్ట పరిధిలో చేస్తుంది. ఈ కేసు ఒకవేళ అంటే ఇప్పుడు టీఎస్పీఎస్ తీసుకున్న
లిక్కర్ స్కామ్ తీసుకున్నా అదంతా కూడా చట్టపరిధిలోనే విచారణ జరుగుతుంది. చట్టానికి ఒకవేళ సాక్ష్యాలు ఉంటే ఆ చట్ట ప్రకారం ఆ సాక్ష ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఒకవేళ నిజంగా రాజకీయ ఉద్దేశంతో పెట్టబడి ఉందంటే వాళ్ళు నేరం చేయకుంటే అలాంటి సాక్ష్యాలు ఏమి లేకుంటే వాళ్ళు నిర్దోషులుగా బయటపడతారు. సో టోటల్గా ఏంటంటే రాజకీయ ఆరోపణలు ఎలా ఉన్నా సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తాయి, వాటికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాల ప్రకారమే తీర్పు రాబోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.